क्या मालूम చర్చికి ఎక్కడ పెట్టాలా? చర్చ ఎక్కడ పెట్టాలా అని అడుగుతున్నా. అసెంబ్లీలో వస్తామా రా? అసెంబ్లీకి రాము, పోయి మాకులు పెట్టుకుంటాం. మాక్ అంటే ఏముంది? ఆయన మా ఆయన మాట్లాడుకుంటాం. గత అసెంబ్లీలో ఉన్నారా? పారిపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో ఒక రోజైనా వచ్చారా? రాలేదు. దేనికని? చర్చ ఎక్కడ జరగాల? అసెంబ్లీలో జరగాల. అసెంబ్లీలో ఉంటున్నారా? లేదే. ఇంకెక్కడ చర్చ జరుగుతుంది? రోడ్లో చర్చించుకుంటారా? ప్రజలు మనకు వేదిక ఇచ్చారు చర్చించుకోవడానికి. శాసనసభ, శాసనసభలో రారే మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నా కూడా నాలుగు రోజులు బైక్ అంటే ఊరికి ముందు వారిపోతారు రచ్చ చేసేసి. ఇంకెక్కడ చర్చించుకుంటారు? ఒకటి, మనం చేసిన మంచి చెడు ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు 5 సంవత్సరాలు చేసిన యదవ పనులకి నేను ఎత్తి లోపలేసాను. ఈరోజు ప్రజలు మొన్న ఇచ్చిన 2 సంవత్సరాల పరిపాలనకి మొన్న వచ్చిన లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కానీ ఎంపీటీస్ కానీ జెల్పీటీ ఒక మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారు కాబట్టి 50% కన్నా కూడా 85% సీట్లు సాధించుకున్నాం. దాంట్లో కూడా 5% మా ఊళ్ళే ఇద్దరిద్దరు వేసుకొని, ఎందుకంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక 5% అవి కూడా బాగుంటుంది. అవి కూడా రావాలి. డిపాజిట్ సీట్లు కూడా తెచ్చుకోలేని పార్టీగా మిగిలిపోయిన వాళ్ళు మాట్లాడితే ఎలా? మొన్న ఇచ్చారు కదా ప్రజలు ఎంతో కొంత మ్యాండేట్. ప్రజల్ని నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతావు? ఓటేసే దగ్గరికి వెళ్ళి చూసి గుద్దించలేవు కదా. ప్రజలపై వాళ్ళు ఓటేస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓటేశారంటే పైన ఎట్టి విశ్వాసం ఉంటే కదా. మొన్న ఇచ్చారు, రేపు 24లో ఇంకా మంచి మ్యాండేట్కి పోతా ఉన్నారు. వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ప్రచారం చేసుకుంటారు. ఆ జూమ్ టీవీ జూమ్ బ్యాచ్ ఇంట్లో కూర్చొనే ప్రచారం చేసుకోవచ్చు, సరిపోతుంది. ఈరోజు వచ్చిందా లేదో హైవేస్ లో నాకు తెలిసి రాష్ట్రాలకే ఎక్కువ 6200 కోట్ల రూపాయలు ఎప్పుడూ లేనంత డబ్బులు వచ్చినట్టున్నాయి కదా. ఏమి శ్వేతపత్రం అబ్బా? ఏమి శ్వేతపత్రం? శ్వేతపత్రం నువ్వు రిలీజ్ చేసిన తప్పుడు శ్వేతపత్రం అలాగేయాలా? నువ్వు చేసిన అన్ని తప్పుడు తగ్గకలే. ఈ రోజు కూడా చూసా 50,000 అందరికీ ఇచ్చేసా. నిజంగా 50,000 ఇచ్చాడు అని రైతులకి? నువ్వే నీ హామీ చెప్పవే తప్పు. నేను 1.5 లక్షలు చెప్పాను, 50,000 ఇచ్చానని చెప్పాను. అంటే అక్కడే నీ తప్పుడు సమాధానం ఉంది, అవునా కాదా? ఈరోజు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 2 పేజీల మేము బైబిల్గా భగవద్గీతగా ఖురాన్గా భావించే ఒక మేనిఫెస్టోలో 90% మేము పూర్తి చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. మీకు కూడా అది చెప్పారు, చేస్తున్నారు జర్నలిస్టులు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి చేయలేదమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తను ఇచ్చిన మాటని ఇంకా ఎక్కువ తను చెప్పిన దానికన్నా ఇక్కడ ఎక్కువ చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఎందుకు మా ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు కదా, మా ఎంపీలు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు నువ్వు అభివృద్ధి అన్నావు, అది నువ్వు వస్తుందబ్బా. ఫైట్ చేస్తున్నారు ఎంపీలు, ఫైట్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రక్రియ. 2 సంవత్సరాల నుంచి మేము అందరూ కూడా చూశారు. ఇంత కోవిడ్లో ఉన్నా కూడా కోవిడ్ సాకు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం ఆపల, స్కూళ్ళున్నా లేకపోయినా తను ఇచ్చిన మాట ప్రకారం అమ్మ ఓడిస్తున్నాడు. పంట వేసినా ఏకంతమంది ఎక్కడ ఉన్నా లేకుండా రైతు ఇస్తున్నాడు, అమ్మ ఓడిస్తున్నాడు. ఈ పథకం ఆ పథకం, కోవిడ్ ఉంది అదే చంద్రబాబు నాయుడు అంటే కోవిడ్ ఉంది. సంవత్సరం సంక్షేమం ఎత్తేసి ఉంటాడు. కోవిడ్ ఉంది, డబ్బులు లేవు, అర్థం చేసుకుంటే అట్లాంటి సాకు చెప్పే ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కాదు. తాను ఒక మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి, ఆ మాటకి విలువిచ్చి, ఈరోజు కొన్ని లక్షల మంది మనం ఇచ్చిన మాటకి దానికి ఆశ ఉంటుంది, కొంత ఆలోచన ఉంటుంది, దానికి కట్టుబడి ఈరోజు సంక్షేమం చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్ని ఉన్నప్పటికీ తాను పలాని రోజు నేను ఇస్తాను అంటే అదే రోజున ప్రతి సంవత్సరం ఈరోజు వాళ్ళకి డబ్బులు అందుతున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. సోమవారం మండే గవర్నమెంట్ విల్ కమ్ అప్ విత్ ద డిసిషన్. ఎందుకంటే ప్రభుత్వము ఖచ్చితంగా ఒక మందుకు సంబంధించి దానికి అధ్యయనం చేయాలా, దానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది చేసి నాకు తెలిసి మండే గవర్నమెంట్ విల్ టేక్ ఎ డిసిషన్. అది సోమవారం ఒక డిసిషన్. ఆయుష్ నివేదిక అంతా కూడా ఇచ్చారు మండే. దాని మీద పూర్తిగా చర్చించి దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు మీ అందరు ఉన్నారు ప్రెస్ వాళ్ళే. ఇప్పుడు చూస్తా ఉంటే సోషల్ మీడియాలో ఒక ఆయన ఏం మాట్లాడతాడు,
మంత్రి ఆధ్వర్యంలో మందు తయారు చేస్తున్నారు పంచుకుంటున్నారు ఒక ఆయన మాట్లాడతాడు ఒక ఆయన ఏం మాట్లాడతాడు మంత్రి నిర్బంధించున్నాడు ఒక ఆయన మాట్లాడతాడు మంత్రి అడ్డుకుంటున్నాడు ఒక ఆయన మాట్లాడతాడు సరే ఇవన్నీ పక్కన పెడితే కొంతమంది సోషల్ మీడియాలో కొంచెం మా సామాజిక వర్గం కావచ్చు ఎందుకంటే వాళ్ళని వాడుతూ ఉన్నారు కొంతమందిని ఎందుకంటే ఆయన యాదవ్ కాబట్టి అనిల్కి పుట్టగతులు ఉండవు మంత్రికి పుట్టగతులు ఉండవు మంత్రి యాదవ్ కాబట్టి అడ్డుకుంటున్నాడు ఇవన్నీ రకరకాలు చూసాం చూసాను నేను వన్ మంత్ లో నుంచి కామ్గా ఉన్నాను అన్ని కూడా చూస్తా ఉన్నాను కొంచెం బాధేస్తుంటాయి కొన్ని నవ్వుకుంటుంటాం ఎందుకంటే ప్రజలు ఒక భావోద్వేగంలోనూ ఒక ప్రజలందరూ ఒక విశ్వసిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా వేసుకుంటే కొంతమంది అందరూ నయమవుతా ఉన్నారు సార్ ఎవరి బిలీఫ్ వాళ్ళకుంటుంది ఎవరి నమ్మకం ఉంటుంది ఎవరి ధైర్యం వాళ్ళకుంటుంది దాన్ని ఎవరు కూడా ఇది బట్ యాజ్ ఎ మినిస్టర్గా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ గవర్నమెంట్గా నేను ఒక ప్రభుత్వానికి సంబంధించి ఒక అదిలో ఒక నివేదిక ఇచ్చేటప్పుడు నేను ఒక బాధ్యత గల మంత్రిగా నేను అటెంటెడ్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు సో యాజ్ ఎ మినిస్టర్గా నేను ప్రభుత్వం ఒక నిర్ణయం చెప్తుంది ఆ నిర్ణయానికి కట్టుబడి ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ ఇష్యూ ఇది నేను గవర్నమెంట్లో లేకుండా బయట అంటే వీళ్ళలాగే నా ఎవడకు అవసరమైనట్టు మాట్లాడతా ఒకడు తయారు చేస్తానంటున్నాడు అంటే వీళ్ళ ఆధ్వర్యంలోనో అనుకుంటున్నాడు ఎవడగా అలా కాదు కదా నా స్టేట్మెంట్ ఒక వాల్యూ ఉంటుంది గవర్నమెంట్ నుంచి ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అది వచ్చేదాకా ఐ హావ్ టు నేను హోల్డ్ అవ్వాల సో అందులో భాగంగా నేను ప్రభుత్వం నిర్ణయం వస్తుంది నిర్ణయం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని మాట్లాడతా అంటే ఈ విధంగా రకరకాలు మాట్లాడారు సరే ఇంకా మంత్రులు మందు తయారు చేయించుకుంటున్నారు ఎమ్మెల్యే మాట్లాడారు మీ అందరికీ కూడా మీ అందరికి కూడా ఇదేం కాదు నేను కూడా ఆనందయ్య గారితో రెండుసార్లు మాట్లాడా నేను వాళ్ళ కొడుకుతో మాట్లాడా ఆనందయ్య గారికి రెండుసార్లు నేను మాట్లాడినప్పుడు వాళ్ళ కొడుకు ఒకసారి మాట్లాడినప్పుడు నేను చెప్పింది ఏంటి ఆనందయ్య గారు ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుంటుంది సో ప్రభుత్వం డిసిషన్ తీసుకునేదాకా దయచేసి మీరు తొందరపడద్దు అది తెచ్చిన తర్వాత ఏ డిసిషన్ తీసుకున్నా దాని ప్రకారం మీరు పంచాలంటే దాన్ని ఏ విధంగా పంచాలనేది ఒక తీసుకుంటుంది లేదని ఏదైనా కానీ కూడా యాజ్ ఎ మినిస్టర్గా నాకు ఈ బాధ్యతలు ఉన్నాయని చెప్పి ఆయన చట్టం కూడా చెప్పి ఆయన అర్థం చేసుకుని అలాగైనా చెప్పారు నేను నాకు జగన్మోహన్ రెడ్డి గారు భగవంతుడి దయ వల్ల నేను ఏ స్థాయిలో నుంచి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామంటే నా ప్రతిష్ట పెంచిన నాకు ఒక స్థాయి ఇచ్చిన నాకు నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జీవితంలో ఎప్పుడు మర్చిపోరు ఇంతకన్నా నాకు స్థాయియా ఇంతకన్నా ఇది ఎవరు ఇవ్వలేరు ఆయన ఇచ్చేశాడు నేనేదో దొంగతనంగా ఆనందయ్యను ఓ దగ్గర పెట్టుకొని మందు తయారు చేయించుకొని ఐఏఎస్లకో ఐపీఎస్లకో లేక మంత్రులకో ఎమ్మెల్యేలకో లేదా ఇంకా బడాబడలకో పంచుకొని సామాన్యుడు ఒక నమ్మకం పేదవాడు ఎవడో ఒక నమ్మకం దాని మీద ఉన్న దాన్ని నేనేదో వాళ్ళని క్యాష్ చేసుకునేంత దిగజారుడి స్థాయికి అయితే నేను దిగల ఇక్కడ మీ లేఖలందరికీ కూడా తెలుసు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను ముక్సుట్టుగా ఉన్నా ఏమున్నా నాకు నేనంటూ కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతా నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ ఎథిక్స్ ఉన్నాయి ప్రభుత్వం ఒకసారి ఒక నివేదిక ఇస్తుంది మీరు పంచద్దు అప్పుడు దాకా జాగ్రత్తగా తయారు చేద్దని చెప్పిన తర్వాత అది మా ప్రభుత్వం అంటే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లీడ్ చేస్తున్న ఒక గవర్నమెంట్లో ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని నేనేదో తయారు చేయించుకొని ఆ ముందు తీసుకొని నేను లోపాయకారికంగా పంచుకొని దాని ద్వారా నా ప్రతిష్టని పెంచుకొని నాకెవరో ఒకరు పెద్ద ఆయన ఫోన్ చేశాడు ఆయనకు నేను మందు ఇచ్చాను నేను పంపించాను అని చెప్పుకునేంత స్థాయికి నేను దిగల నా ఎథిక్స్ నేను చంపుకోలే ఎవరు ఎన్ని అన్నప్పటికీ ఎవరు ఎన్ని నిందలేసినప్పటికీ ఎవరు ఎన్నప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు ఎవరెవరికి ఏం మాట్లాడాలనుకున్నా కూడా దే ఫ్రీ టు టాక్ మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వేసేవాడికి ఏముంది ఒక బురదే కదా కడుక్కునేవాడిని నేను అనుకోవచ్చు నాకే ఇబ్బంది లేదు కానీ నేనంత దిగల ఎస్ మా అమ్మ కూడా అడిగింది మందిస్తేరా పలాన రోజులు నాకు మాకు మా కుటుంబ సభ్యులు ఎవరెవరు అడుగుతున్నారు అలా అని చెప్పి నేను నువ్వు ఆనందయ్య గారు నాకు కొంచెం మందు పంపిండన్నా నేను తెప్పించుకోవచ్చు నాకేం పెద్ద కష్టమైన పని కాదు తయారు చేసి నాకు ఏమంటే ఇస్తాడు కానీ నేను యాజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్ ఈరోజు మేము మినిస్టర్స్ అంటే వీఆర్ ఎ గవర్నమెంట్ సర్వెంట్స్ లాగే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక డిసిషన్ చెప్పదనే దాకా మేము వెహికల్ పేర్చుకుంటుందా కొన్ని లక్షల మంది తన మనోభావాలు కావచ్చు ప్రభుత్వం ఏం చెప్తుంది లేకపోతే అది ఇస్తే మాకు నయమవుతుంది అని చెప్పుకునేది మేమేదో దొంగతనంగా తెచ్చుకొని నా కుటుంబాల్లోకో లేకపోతే నా స్నేహితుల కుటుంబాల్లోకో నేను పంచితే నేను రిప్రజెంటేటివ్ని ఎలా అవుతాను నా నియోజకవర్గంలో కొన్ని వేల మంది కావాలని కోరుకుంటాను కానీ నాన్న నా చుట్టుపక్కల ఉన్న నలుగురికి మాత్రమే నేను ముందు సల్లంగా తీసుకొచ్చి జోబులో పెట్టి నాకు ఓట్లేసి నన్ను ఇంజ చేసిన అప్రోచ్ చేసి అంత దిగే వ్యక్తి నేను కాదు గవర్నమెంట్ ఒక డిసిషన్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తాం మేము కూడా ఆయన గవర్నమెంట్ ఏ డిసిషన్ ఇస్తే ఆ విధంగా మేము ఫాలో అవుతాం ఆ విధంగా తీసుకుని అంతే తప్ప బండి నుంచి చేసుకునే తర్వాత నాకు లేదు మాకు లేదు ఏ మంత్రికి కూడా లేదు అది
ఎవరు మీ అందరికీ కూడా తెలుసు నేను మూడు సార్లు పోయా మూడు సార్లు పోయిన తర్వాత నేను నాకు అక్కడ కరోనా వచ్చిందా ఇంకో దగ్గర కరోనా వచ్చిందా నేనైతే చెప్పలేను కానీ బట్ నేను త్రీ టైమ్స్ నేను ఫోర్ టైమ్స్ మెడికల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకంటే ఆ రోజు అంటే నేను మధ్యాహ్నం పోతే నాకు రాత్రి రాలా ఆ మూడు రోజుల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిన టూ త్రీ డేస్ పోయినా ఒక త్రీ డేస్ తర్వాత నేను నా నా ఫ్యామిలీ అందరూ ఎఫెక్ట్ అయ్యారు కరోనా వల్ల సో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల దానివల్ల వచ్చింది అని చెప్పను మేబీ నాకు ఇంకో రీజన్ వల్ల కూడా వచ్చిండొచ్చు బట్ పాస్ట్ ట్వంటీ డేస్ నా కుటుంబం అంతా కూడా ఎఫెక్ట్ అయింది నేను ఒక టెన్ డేస్ ముందు నెగిటివ్ వచ్చినా నా కుటుంబం అంతా కూడా మొన్న సండేకి నెగిటివ్ వచ్చాయి సో సండే నేను దాదాపు టూ మంత్స్ నేను నా డిపార్ట్మెంట్ పోలేకపోయి నిన్న వచ్చినాను ఈరోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ వేరే ఒక దాత ఇంకా మీరు కూడా వస్తారనుకుంటా పత్రిక మీకు కూడా వచ్చి ఉంటుంది ఒక దాత ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాం రేపు ఒక ఆక్సిజన్ ప్లాంట్ని శంకుస్థాపన చేయబోతున్నాం రేపు ఖచ్చితంగా పేషెంట్లు విజిట్ చేయబోతున్నాం ఎందుకంటే నాకు తగ్గిందే మొన్న సో ఈవెన్ నాకు కూడా అది ఇంకా వైరస్ మనకి నెగిటివ్ వచ్చినా నా బాడీలో మా బాడీలో ఉంటుంది కదా సో ఒక నాలుగైదు రోజులు డాక్టర్స్ కానీ అందరూ కానీ ఆ లోడ్ పోతాం ఖచ్చితంగా రేపటి నుంచి అన్ని డాక్టర్లు అన్ని పేషెంట్లు కలుస్తాం మేమేమి ఇంట్లో కూర్చొని జూమ్లో టీవీలో చెప్పే మనుషులు కాదు ప్రజల్లోనే ఉండేవాళ్ళం అప్పుడు తిరిగాం ఇప్పుడు తిరిగాం ఎప్పుడు తిరుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రజల్లో ఉండమని నేర్పించాడు ప్రజల దగ్గరికి వెళ్ళి నేర్పించాడు కరోనా వస్తుందనో కరోనా పోతుందనో ప్రజల బాధ్యతల్ని మాత్రం వదులుకొని ముందు వెనక్కి వెళ్ళే వ్యక్తులు అయితే కాదు మీ అందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాధారణ అంటే నేను ఒక గత ముఖ్యమంత్రి లాగో పోతే పది మంది రాని పరిస్థితి అయితే కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే కొన్ని వేల సంఖ్యలో జనాలు బయటకు వస్తారు కొన్ని వేల సంఖ్యలో ఆయన ఏ హాస్పిటల్కి వచ్చినా యాడకు వచ్చినా తెలుసో తెలియకో కొన్ని వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారు ఎలక్షన్ ప్రచారానికి రాకపోవటానికి కారణం ఏంది దాన్ని పరోక్షంగా కూడా వ్యాప్తి చెందేదానికి నేను బాధ్యత కాకూడదని ఎప్పుడూ జనాల్లో ఉండే వ్యక్తి ఎప్పుడు ప్రజల పక్షాన ఉండే వ్యక్తి ఎప్పుడు జనాల కోసం ఉండే వ్యక్తి ఈ రోజు తన ఏదైనా హాస్పిటల్కి పోయినా నెల్లూరుకే వస్తున్నాను అనుకుందాం ఉదాహరణకి నెల్లూరుకి వచ్చే పెద్ద హాస్పిటల్లో ఉందంటే పెద్ద హాస్పిటల్ గేటు బయట ఈరోజు ఎన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి చూసేదానికి వస్తారు ఈరోజు అన్ని వేల మంది ఈ రోజున్న పాండమిక్లో రోజుకి వెయ్యి కేసులు వస్తున్న పరిస్థితుల్లో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మనం దాన్ని పెంచేదానికి మనం బాధ్యత అవుతామా లేదా అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కోవిడ్ రివ్యూ చేసుకోవటం రోజు అక్కడే ఉండి తాను అధికార యంత్రాంగాన్ని మంత్రుల్ని శాసనసభ్యుల్ని కోఆర్డినేట్ చేసి కట్టడి చేసే దాంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయటమే ఒక లీడర్ యొక్క ఇది అది చేస్తున్నాడు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.